వామో ఇక చూడూరులో పనిగల్లోడు పందిరేస్తే కుక్క తోక తాగి కూలిపోయిందన్నట్టు ఇదే చక్కదనమోగా సర్కారు సొమ్ము సదురుకున్నోనికే అన్నట్టు ఊర్లల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేయాలి అని సర్కారు చెప్తే చేపించటోళ్లకు శర్వాకం చేయాలి అన్నట్టు ఇనవడ్డదేయమో కాని ఏ పని చేపించినా ఆగవాగం చందన చందనం అవుతున్నదట ఇక ముచ్చటేందో శుద్ధం పారి ఏ నేరిగింత అన్నాల మానుల్లా పాపం సర్కారు ఓ దిక్కు ఇగురంతో ఇళ్లకొస్తుంటే కొందరు లీడర్లు కాంట్రాక్టర్లు కలిసి పనిగట్టుకుని పొక్కిలు చేస్తున్నారంట అదేనుల్లా ఊర్లనున్న ఓ ఉరుకులాడి ఉరుకులాడి రైతు వేదికలని శ్మశాన వాటికలని చెత్తను వేరు చేసే షెడ్డులని గ్రామ పార్కులని కట్టించింది కదా తెలంగాణ సర్కారు అగో అవన్నీ లోనలోటారం పైన పటారం అని తేట తెల్లమైంది ఎట్లంటే కట్టించి పట్టుమని నెలలు కూడా గాక మునిపే కూలీ కుప్ప ఇక ఓ తానైతే రేకుల షెడ్లు అయితే గాలి వస్తే గలగల వానొస్తే లొడలోడ ఓపెనింగ్లు కూడా గాకముందే ఊసి కింద పడుతున్నాయంటే ఎంత మసి ఊసి మారేడుకాయలు అమ్ముతున్నారో ఎంత నాణ్యమైన పని చేపించిర్రో అర్థం చేసుకోవచ్చు హా ఇక ఇది చూస్తున్న జనమేమో గింత లాపర్వ సేతల సేతల పాడుగాను ఈ సర్కారు ఉరుకులాటకు కాంట్రాక్టర్ల కకృతికి సరిపోయింది తీయరు అంటున్నారు మరి ఈ ముచ్చట్ల సర్కారు ఏం చర్యలు తీసుకుంటది అనేది చూడాలి కానీ